चिदानंद संदोहं भक्ति भूति विभूषणं पूर्णानंदमहं वंदे सद्गुरुं शंकरं स्वयं अज्ञानध्वान्त संहर्त्री ज्ञानालोक विलासिनी चंद्रचूड वचश्चंद्र चंद्रिकेयं विराजते जयति रघुवंश तिलकः कौशल्यानन्दवर्धनो रामः दशवदन निधनकारी दाशरथिः पुण्डरीकाक्षः पुण्यराशिरिव मैथिलप्रभोः रामलोचन चकोरचन्द्रिका धूमकेतुरिव रक्षसाङ्कुले जानकी जयत् सायशोधना सदाशिवसमारम्भां व्यासशङ्करमच्छमां अस्मदाचार्यपर्यन्तां वन्दे तां गुरुपरम्पराम्। श्री महागणाधिपते नमः। महासरस्वत्ये नमः। श्री गुरुभ्यो नमः। श्रीरामचंद्र प्रभु सीता लक्ष्मणులతో కలిసినటువంటి వారే। చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు భరతుడు వశిష్ఠాది పురోహితులతోను కౌశల్యాది రాజమాతలతోను సకలస్థ పరివారంతోను వారిని దర్శించారు। మరలా అయోధ్యకు వచ్చి నగరాన్ని రాజ్యాధిపత్యాన్ని స్వీకరించమన్న భరతుని యొక్క అభ్యర్థనని రామచంద్రుడు మన్నించలేదు। పితృవాక్య పరిపాలన కోసమని చెప్పి నీవు రాజ్యభారాన్ని వహించడం, నేను అరణ్యవాసం చేయడం అనేది ప్రధానమైనటువంటి విషయము, దాని నుంచి మనం వేరు మార్గంలోకి వెళ్ళకూడదు అని చెప్పి భరతునికి నష్ట చెప్పారు। చివరికి వశిష్ఠాది గురుదేవుల యొక్క సలహా మీద భరతుడు శ్రీరామచంద్రుని పాదుకలను స్వీకరించి వాటినే రాజ్యాభిషేకం చేస్తానని నీవు వచ్చేదాకా పద్నాలుగు సంవత్సరాల తరువాత నీవు మొట్టమొదటి రోజునే నాకు దర్శనం ఇవ్వకపోతే ప్రాణత్యాగం చేస్తానని చెప్పి మాట తీసుకున్నారు। కైక తన యొక్క దుశ్చర్యకి క్షమార్పణలు కోరి పశ్చాత్తాపపడింది। రామచంద్రుడు ఆమెకు వేదాంత ఉపదేశం చేసి ఓదార్చి ఆమెను సాగనంపారు। భరతాదులు చిన్నగా అయోధ్యానగరానికి చేరుకొని రాముడు లేనటువంటి అయోధ్యానగరంలో ప్రవేశించడం ఇష్టం లేక భరతుడు ఆ ప్రక్కన ఉన్నటువంటి నందిగ్రామం అనేటటువంటి గ్రామంలో ధర్మశాల ఏర్పరచుకొని సింహాసనం మీద రామపాదుకలను ఉంచి ప్రతినిత్యమును కూడా వాటికి సేవ చేస్తూ పూజలు చేస్తూ ప్రతిరోజు జరిగినటువంటి రాజ్య పరిపాలన కార్యక్రమ విశేషాలన్నిటినీ కూడా ఆ పాదుకలకి విన్నవిస్తూ వారు అనుజ్ఞ ఇచ్చినట్లుగా భావించుకుని రాజ్య పరిపాలనా కార్యక్రమాలు సాగిస్తున్నారు। రామచంద్రుని వలెనే కందమూల ఫలాలు తింటూ జటా వలకలములను ధరించి నేల మీదనే పరుంటూ బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ శత్రుఘ్న సహితంగా రామచంద్రుని ప్రతినిధిగా ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నారు। ఇలాగ రోజులు గడుస్తున్నాయి। ఇక్కడ చిత్రకూటాద్రిలో రామచంద్రుడు ఆలోచించారు, ఎందుకంటే నగరాశ్చ సదా యాంతి రామదర్శనలాలస చిత్రకూటస్థితం జ్ఞాత్వా సీతయా లక్ష్మణేన చ దృష్ట్వా తజ్జన సంబాధం రామస్తత్యాయతం గిరిం దండకారణ్యగమనే కార్యమప్యను చింతయన్। చిత్రకూట పర్వతం మీద రామచంద్రుడు ఉన్నాడు అని ప్రజలందరికీ తెలిసిపోయింది అయోధ్యావాసులకు। రామచంద్రుని మీదకి మనసు మళ్ళినప్పుడల్లా వారు గుంపు గుంపులుగా వచ్చి రామచంద్రుని దర్శించి కాసేపు
వారి సమక్షంలో కాలం గడిపి వారితో సంభాషించి పెడుతున్నారు. ఇది నిత్యకృత్యం అయిపోయింది. రామచంద్రుడు అరణ్యవాసం చేస్తున్న లక్షణమేమీ నెరవేరటం లేదు. నగరంలో ఉన్నట్లుగానే ఉంది ప్రజల యొక్క సమర్థం వల్ల. అంతేత ఆలోచించాడు రామచంద్రుడు, ఈ పురప్రజలతోటి సంగమం వల్ల నాకు అరణ్యవాస ఫలితం దక్కదు. ఇక్కడే ఉన్నట్లయితే వీళ్ళు ఆ రోజు వస్తూ పెడుతూ ఉంటారు. ఈ బంధుమిత్ర సమాగమం అనేటటువంటిది జరుగుతూ ఉంటే రాజ్యం మీదకి, బంధువుల మీదకి, మిత్రుల మీదకి, తల్లుల మీదకి మనసు మళ్ళీపోతూ ఉంటుంది. అందుకని ఇక్కడ నుంచి మనం వేరే చోటుకి వెళ్ళిపోవాలి. అంతేకాదు వారి కార్యరంగం అంతా కూడా ఎక్కడ ఉన్నది, దండకారణ్యంలో ఉంది, కనుక దండకారణ్యానికి వెళ్ళాలి అని ఆలోచించారట. కిందగా సీతాలక్ష్మణులతో కలిసి అత్రిమహాముని యొక్క ఆశ్రమానికి బయలుదేరారు. ఆ ఆశ్రమం ఎలాంటిదయ్యా అంటే చాలా సుఖంగా ఉంటుంది, జన సంబాధన సమర్థం ఉండదు, అక్కడ ఏకాంతంగా ఉంటుంది. అటువంటి ఆ అత్రిమహాముని గారి యొక్క ఆశ్రమానికి వెళ్ళి మహా తేజస్శాలి అయిన వారికి నమస్కరించి సాష్టాంగతను నమస్కారం చేసి, అయ్యా తండ్రి గారి ఆజ్ఞను అనుసరించి ఈ దండకావనానికి అరణ్యవాసానికి వచ్చారు, తమ దర్శనం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను అని చెప్పి నమస్కరించారట. రామచంద్రుని ఈ వినయపూర్వకమైన మాటలు విని అత్రి మహర్షి అతిథి సత్కారములను ఆచరించినటువంటి వారే ఆ వనంలో దొరికే రుచికరమైనటువంటి కందమూల ఫలాలని తినిపించి సుఖంగా కూర్చున్నటువంటి రామచంద్రునితోటి సీతాలక్ష్మణులతోటి ప్రియవాక్యములను పలకడం ప్రారంభించారు మహర్షి. నాయన రామచంద్ర, భార్యామేతీవ సంవృద్ధా హ్యనసూయేతి విశ్రుత తపశ్చరంతీ సుచిరం ధర్మజ్ఞా ధర్మవత్సల అంతస్తిష్టతి తాం సీతా పశ్యత్వం హరినిషూదన తథేతి జానకీం ప్రాహ రామో రాజీవలోచన. ఈ లోపల ఆశ్రమంలో నా భార్య ఉన్నదయ్యా, అందరూ ఆవిడ అనసూయ అంటారు. ఆవిడ చాలా లోకంలో ప్రసిద్ధి పొందినటువంటిది. నిత్యము జపతపములతోటి నియమపూర్వకమైన జీవితాన్ని గడుపుతున్న ధర్మజ్ఞురాలు, ధర్మ ప్రీతిపరురాలు. కనుక సీత లోపలకు వెళ్ళి ఆవిడని దర్శించి ఆశీర్వచనం తీసుకొస్తే బాగుంటుంది అన్నారట వారు. రామచంద్రుడు సీతామ్మవారి వైపు చూచి, నీవు లోపలికి వెళ్ళి ఆ అమ్మగారి దగ్గర నుంచి ఆశీర్వచనం తీసుకో, నమస్కరించి అని అంటే ఆవిడ లోపలికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామం చేశారు. ఆవిడ చాలా సంతోషించారు. సీతను కౌగలించుకుని వత్సే ఆశీనో ఆశీనా భవ అని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి కాసేపు ఇష్టాగోష్ఠి జరిగింది. వాల్మీకి రామాయణంలో చెబుతారు, నీ వివాహానికి నేను రాలేకపోయాను అమ్మాయి, వృద్ధురాలేకపోయాను కదా, కనుక ఏది నీ పెళ్ళి ఎలా జరిగిందో ఒకసారి నాకు చెప్పు ఆ విశేషాలన్నీ అన్నదట అమ్మవారు. ఈ తల్లి రాముడు మిథిలా నగరానికి రావడం, శివధనుర్భంగం చేయడం, వరమాలను ఆయన మెడలో అలంకరించడం, ఆ తర్వాత జరిగినటువంటి వివాహ విశేషాలు ఇవన్నీ పూసకృచ్చినట్టుగా కంటికి గట్టినట్లుగా చెబితే ఆవిడ చాలా సంతోషించి, అప్పుడు వివాహ సమయంలో కానుకలు ఇవ్వలేదు కాబట్టి దివ్యే తదవు కుండలే ద్వే నిర్మితే విశ్వకర్మణ దుకూలే ద్వే తదవు తస్మై నిర్మల తస్యై నిర్మలే భక్తి సంయుత అంగరాగంచ సీతాయై తదవు దివ్యం సుభానన నత్యక్ష్యతే అంగరాగేణ శోభాత్వాం కమలాననే. అమ్మా సీత, ఇదిగో నీకు రెండు దివ్యమైనటువంటి దేవశిల్పి అయిన విశ్వకర్మ చేత తయారు చేయబడిన రెండు బంగారు కుండలములను నీకు కానుకగా ఇస్తున్నాను. ఇగో ఈ పట్టు వస్త్రములను కూడా ఇస్తున్నాను, ఈ రెండింటినీ స్వీకరించు. ఇదిగో ఈ అంగరాగమున్నదే మైపోత,
ఇది చాలా దివ్యమైనటువంటిది. దీని మహిమ ఏమిటి అంటే దీనిని కనుక శరీరానికి పూసుకుంటే ఎంత కాలమైనప్పటికీ కూడా స్నానాదులు లేకపోయినప్పటికీ కూడా శరీర శోభ ఏమాత్రము తగ్గదు. కనుక వీటిని స్వీకరించి వీటిని అనుభవించు. పాతివ్రత్యం పురస్కృత్య రామం అన్వేహి జానకి కుశలీ రాఘవో యాతు త్వయా సహ పునర్గోహం. పతివ్రతగా నిత్యము రాముణ్ణి అనుసరిస్తూ ఉండు, క్షేమంగా రామచంద్రుడు మళ్ళీ నీతో కలిసి ఇంటికి తిరిగి వస్తాడు అని ఆశీర్వదించిందట ఆ తల్లి. మహాపతివ్రతలలో గొప్ప స్థానం సంపాదించిన తల్లి కాబట్టి ఆవిడ అలాంటి మాటలే మాట్లాడుతుంది. ఆ తర్వాత వారికి చక్కగా కడుపు నిండా భోజనం పెట్టి సీతాలక్ష్మణులతో సమేతుడైన రాముణ్ణి బాగా ఆదరించి ఆ రాత్రి అక్కడే గడిపారు. రామత్వమేవ భువనాని విధాయ తేషాం సంరక్షణాయ సురమానుష తిర్యగాలిన్ దేహాన్ విభరిషి నచ దేహగుణైరు విలిప్త త్వత్తో విభేది అఖిల మోహగరీచ మాయా. హే రామ, ఈ లోకాలన్నిటినీ కూడా నీవే సృష్టిస్తావు, వాటిని సంరక్షిస్తావు. దేవతలు, మనుష్యులు, తిర్యక్కులు మొదలైనటువంటి అనేక రూపాల్లో శరీరాన్ని ధరించి ఆ శరీర లక్షణాలకి నీవేమీ అంటుకోకుండా తామరాకు మీద నీటి బొట్టు వలె ఆ ఉపాధులలో చైతన్య రూపంతో ఉండి నీవు సృష్టి కార్యక్రమాన్నంతా కూడా నడిపిస్తూ ఉంటావు. అందరినీ మాయ చేసి మోహింపజేసేటటువంటి మాయ ఉన్నదే ప్రకృతి, అది నిన్ను ఏమాత్రము మోహింపజేయలేదు సరికదా, నువ్వంటే భయపడుతూ తప్పుకుంటుంది దూరంగా అని అత్రి మహర్షి శ్రీరామచంద్రుణ్ణి ప్రశంసించారట. ఆ రాత్రి అక్కడ సుఖంగా గడిపి తెల్లవారుజామునే రామచంద్రుడు స్నానాధికములను ఆచరించినటువంటి వారే మహర్షిని దర్శించి నమస్కరించి, అయ్యా, మునిమండలములతో కూడినటువంటి ఈ దండకారణ్యంలో ఇంకా ముందుకు వెళ్ళాలని మేము ఆలోచిస్తున్నాం, తమరు ఆజ్ఞాపించండి, ఆశీర్వదించండి, మాకు దారి చూపించడానికి ఎవరినైనా మీరు ఏర్పాటు చేస్తే సంతోషిస్తాం అని అంటే ఆయన అన్నారట నవ్వి, రామ, దేవతలందరికీ ఆశ్రయమైనటువంటి వాడ సర్వస్య మార్గద్రష్టాత్వం తవ కో మార్గదర్శక తథాపి దర్శయిష్యంతి తవ లోకానుసారిణః. ఏమయ్యా, అందరికీ దారి చూపించేటటువంటి మార్గదర్శకుడు నువ్వు, నువ్వేమో ఏమీ తెలియనట్లుగా నాకు కొంచెం దారి చూపించడానికి ఎవరినైనా ఏర్పాటు చేస్తారా అంటున్నావు, అంటే లోకధర్మాన్ని అనుసరించి మాట్లాడుతున్నావు, కనుక తప్పనిసరిగా నేను కొంతమంది ఏర్పాటు చేస్తాను మా చుట్టూ, వారు నీకు నీ అభిప్రాయానుసారంగా ఏ దిక్కు వెళ్ళాలో ఆ దిక్కుకి కావలసినటువంటి మార్గాన్ని చూపిస్తారని చెప్పి కొంతమంది శిష్యుల్ని పురమాయించారు. వారు సీతారామ లక్ష్మణులతో కలిసి ఒక క్రోశ దూరం వెళ్ళిన తరువాత అక్కడ ఒక మహత్తరమైనటువంటి నది కనిపించింది. రామచంద్రుడు అన్నాడు, ఏమయ్యా, ఈ నదిని ఎలా దాటాలి, ఏదైనా ఉపాయం ఉందా, మేము అవతల తీరానికి వెళ్ళాలి అన్నారు. వారు అన్నారు, దానికి పెద్ద బ్రహ్మాండం ఏమన్నదండి, మేమే దాటించి మిమ్మల్ని అవతల గట్టుకు చేరుస్తామని చెప్పి ఒక దృఢమైనటువంటి నామం ఒక దాన్ని నా పక్క నుంచి తీసుకుని వచ్చి వారే స్వయంగా నడుపుతూ అవతల తీరానికి సీతారామ లక్ష్మణుని క్షణకాలంలో చేర్చారు. రామచంద్రుడు వారిని అభినందించి వెనుకకు పంపించి వేశారు. ఆ నది యొక్క అవతలి తీరంలో దండకారణ్యంలో అడుగుపెట్టారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయం ధాన్యాయేణ మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయా అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభావాక్ భవేతు. సర్వం బ్రహ్మానం తత్సత్.